Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వరుసగా ముగ్గురు కీలక నేతలు జంప్. మంగళగిరిలో లోకేష్ కష్టాలు. నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వారసుడిగా తెలుగు రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల తరువాత నేరుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్సీగా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికలలో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీకి దిగి ఓడిపోయారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఆ నియోజకవర్గంలోనే కొనసాగుతున్నారు. 2024లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొంటూ మంగళగిరికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇక్కడ ఎంత కష్టపడుతున్నా ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీడీపీ బలోపేతమవుతుందని భావించిన ప్రతిసారి చుక్కెదురవుతోంది. టీడీపీని వరుసగా నేతలు వేడడం కలవరపెడుతోంది. 2019 జనవరిలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీలో చేరారు. కానీ ఎన్నికలకు ముందు మాత్రం పార్టీ జంప్ కొట్టేశారు. బీసీ కోటాలో తనకు సీటు వస్తుందని భావించానని, కానీ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆమె పార్టీ మారిన ప్రభావం కొంతమేర లోకేష్కు నష్టం కలిగించిందనే చెప్పాలి. కాండ్రు కమల 2009 మంగళగిరిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఆ తర్వాత టీడీపీలో చేరారు. గత ఏడాది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో చుక్కెదురైంది. మాజీ మంత్రి ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతిరావు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, పార్టీ తన సేవలు ఉపయోగించుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ గూటికి చేరారు. అలా పార్టీలో చేరకముందే ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. మురుగుడు హనుమంతరావు 1999-2004 మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఇప్పుడు తాజాగా మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. తాను పార్టీ కోసం అహర్నిశలు పనిచేశానని, పార్టీలో కొంతమంది తనను రాజకీయంగా హత్య చేశారని వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ అధికార ప్రతినిధి పదవికి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. గంజి చిరంజీవి మంగళగిరి నియోజకవర్గంలో కీలక నేత. 2014 మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేయగా 2019 ఎన్నికలలో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఎంచుకోవడంతో గంజి చిరంజీవికి సీటు దక్కలేదు. అయినా అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. లోకేష్కు అనుచరుడిగా ఉన్నారు. ఉన్నట్టుండి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలా వరుసగా ముగ్గురు నేతలు టీడీపీని వీడారు. మంగళగిరిలో నారా లోకేష్కు చెక్ పెట్టేందుకు వైఎస్ఆర్సీపీ సరికొత్త వ్యూహాలను అమలు చేస్తుందని చర్చ జరుగుతోంది. ప్లాన్ బీతో ముందుకు వెళుతుందనే టాక్ వినిపిస్తోంది. టీడీపీకి దూరమైన ముగ్గురు నేతలు బీసీలు. ఇప్పటికే ఇద్దరు నేతలు వైఎస్ఆర్సీపీలో చేరగా గంజి చిరంజీవి కూడా అధికార పార్టీలకు వెళతారని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఈ ముగ్గురు నేతల్ని పార్టీలో చేర్చుకోవడం ద్వారా మంగళగిరిలో ఉన్న బీసీలకు దగ్గర అవ్వాలని భావిస్తోంది. ఆ దిశగా వీరిని పార్టీలోకి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ముగ్గురు బీసీ నేతల్ని పార్టీలో చేర్చుకోవడమే కాదు, వచ్చే ఎన్నికలలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపుతారా అనే చర్చ మొదలైంది.